పేదవారి ఆత్మగౌరవానికి నిదర్శనం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదోడి సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోంది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పోలీ గుడిసెల్లో నివసించే వారికి వంద శాతం ప్రభుత్వ ఖర్చుతో అద్భుతమైన ఇండ్లను కట్టించిస్తోంది గేటెడ్ కమ్యూనిటీ తరహాలతో పేదలకు కొండంత అండగా నిలుస్తోంది వనపర్తి నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ప్రత్యేక కథనం పేదవారి సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తోంది పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని సర్కారు రూపొందించింది నిల్వ నీడలేని వారికి శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లలో వారికి ప్రభుత్వం పూర్తి ఖర్చును భరిస్తూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తోంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక చేపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా గేటెడ్ కమ్యూనిటీల తరహాలో పేదల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది అందులో భాగంగా వనపర్తి జిల్లాలోనూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి కృషితో వనపర్తి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ మూడు వేల రెండు వందల ఇండ్లను మంజూరు చేశారు అందులో రెండు వేల ఎనభై ఆరు ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా మిగిలిన వాటి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఒకే చోట పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు ఇండ్ల మధ్య విశాలమైన రహదారులు డ్రైనేజీ సీసీ రోడ్లు ప్రతి ఇంటి ముందు పచ్చదనం ఉట్టిపడేలా మొక్కల్ని ఏర్పాటు చేశారు కాలనీలను సుందరంగా తీర్చిదిద్దారు పేదింటి సొంతింటి కలను సాకారం చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు పంపిణీ చేస్తున్నారు వనపర్తి నియోజకవర్గంలో రెండు వేల కుటుంబాల కండ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది ఇక్కడ పక్కలో మూడు కాబట్టి తయార్ దహోదయుడు మంచి మనసు గలం మహానుభావుడు మంత్రి నిరంజన్ రెడ్డి గారు రోడ్డు వైండింగ్లో పోయిన వాళ్ళకంతా రోడ్లు పడేయకుండా రోడ్డు పాలు కాకుండా ఆ రోడ్ వైడ్నింగ్లో పోయిన వాళ్ళకంతా ఈ చిట్టాల డబుల్ బెడ్రూమ్లలో దగ్గర దగ్గర ఏడు వందల పోర్షన్స్ ఉంటాయి ఇక్కడ ఇప్పటికీ యాభై అరవై మంది వచ్చి సెటిల్ అయినారు నేను వచ్చి మాత్రం వన్ ఇయర్ పైన అయిపోయింది గాంధీనగర్ వనపర్తి మేము ఆటో నడుపుకుంటున్నాం జీవనం పోసుకుంటున్నాం మాది లేని పరిస్థితి ఈరోజు మాకు రావడం ఇండ్లు రావడం ఒక కళ కేసీఆర్ మరి అలాగే నిరంజన్ రెడ్డి మాకు బీద పరిస్థితి కింద డబల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు ఎంతో మాకు సంతోషం అనిపిస్తుంది ఈరోజు లేని పరిస్థితి కాబట్టి అది కట్టుకోవాలంటే కూడా మాకు కాని పరిస్థితి అలాగా మేము రోజు జీవనం పోషించుకునేటమి మాకు ఈ లెక్కల మాకు ఇచ్చిందంటే చాలా వాళ్ళకు రుణపడి ఉంటాము కేసీఆర్ కానీ నిరంజన్ రెడ్డి కానీ చాలా వాళ్ళకి మేము రుణపడి ఉంటాము అయితే కూలీనాలు చేసుకునే చేసుకునేటోళ్ళం మా పిల్లల్ని చదివించుకునే వాళ్ళం కిరాయి కుంపాలన్నీ మస్తు బాధపడ్డాం ఈ గవర్నమెంట్ వచ్చినందుకు మాకు చాలా ఉపయోగం చేసింది మాకు ఇల్లు ఇచ్చినందుకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు సంతోషిస్తున్నాం మా పిల్లలను ఇంట్లో ఉండి చదివించుకుంటాం బాధపడ్డాం గూడు లేని పేదలకు ఇండ్లు కేటాయించడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు ఇండ్ల నిర్మాణంపై మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిర్మాణాల్ని సకాలంలో పూర్తి చేయించారు నిర్మాణం పూర్తయిన ఇండ్లను లక్కీ డిప్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు అర్హులైన వారికి ఇండ్లను కేటాయించారు చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని వెంటనే పరిష్కరించి దళారుల ప్రమేయం లేకుండా అసలైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది మేము పదిహేను ఏళ్ళ అక్కడినే కిరాయికుంటున్నాం మరి మాకు ఈ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చినందుకు సంతోషం ఇక్కడనే ఉంటున్నాం పిల్లల స్కూళ్ళకు దాంట్లో చాలా ఇబ్బంది పడ్డాం పెట్టు కట్టుకోలేక కిరాయిలు కట్టుకోలేక చాలా బాధపడ్డాం ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు సంతోషపడుతున్నాం మంచిగానే ఉంది వాతావరణం మంచిగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయండి కేసీఆర్కి ధన్యవాదాలు మేము ఇచ్చినందుకు సంతోషపడుతున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి మరియు రంజన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము ఇక్కడ పేటగడ్డల మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు రెంట్కు ఉన్నాము ఈ మంత్ లెవెంత్ని వచ్చినట్టు మేము ఇక్కడ అన్నీ బాగున్నాయి సార్ అన్ని సౌకర్యాలు వాటర్ ఫెసిలిటీస్ కానీ మొత్తం పీస్ఫుల్గా ఉంది ఎక్కడనో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అంటే ఎక్కడనో దూరంగా కాకుండా మాకేందంటే సిటీ మధ్యలో ఉన్నట్లు నన్ను మేము వనపర్తలే ఉంటున్నాం పదమూడేళ్ళు నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం సొంత మిల్లు అనేది ఏం లేకుండే అలాంటిది కేసీఆర్ సార్ మాకు సొంత మిల్లు కలగ చేసినందుకు చాలా ధన్యవాదాలు వనపర్తి నియోజకవర్గంలో ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ళకు సంబంధించిన మంజూరు పత్రాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ నెల ఇరవై తొమ్మిదిన అందించనున్నారు వనపర్తి పట్టణంలో రోడ్ల విస్తరణ నాగవరంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఇండ్లు కేటాయించారు వనపర్తి మున్సిపాలిటీలో పద్నాలుగు వందల ఎనభై ఎనిమిది ఇండ్లకు పద్నాలుగు వందల ఎనభై రెండు ఇండ్లు పూర్తయ్యాయి రేవల్లి మండలంలో ఇరవై ఐదు ఇండ్లు కంప్లీట్ అయ్యాయి ఖిలాగన్పూర్లో ఎనిమిది వందల తొంభై రెండు ఇండ్లకు గాను ఐదు వందల యాభై తొమ్మిది ఇండ్లు మందడిలో నూట నలభై ఏడు ఇండ్లకు గాను ఇరవై ఇండ్లు లబ్ధిదారులకు కేటాయించారు తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలో భాగంగా వనపర్తి నియోజ నియోజకవర్గంలో మూడు వేల రెండు వందల ఇల్లు శాంక్షన్ కాబడ్డాయి మూడు వేల రెండు వందల ఇల్లు కూడా తొంభై శాతం పనులు పూర్తయ్యాయి అందులో మనకు రెండు వేల ఎనభై ఆరు ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చే చేయడం జరిగింది ఇంకొక ఒక వెయ్యి నూట పద్నాలుగు ఇల్లు కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అవి కూడా త్వరలోనే పంపిణీ చేస్తాం వనపర్తి నియోజకవర్గంలో కేటాయించిన మూడు వేల రెండు వందల ఇండ్లలో మిగిలిన ఒక వెయ్యి నూట పద్నాలుగు ఇండ్ల నిర్మాణం తొంభై శాతానికి పైగా పూర్తయ్యాయి వీటి పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారుల్ని మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు డబల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుతో పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్న సీఎం కేసీఆర్కి మంత్రి నిరంజన్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు చెబుతున్నారు ఇండ్ల కేటాయింపుతో తమ జీవితాల్లో వెలుగు వచ్చిందంటున్నారు మాకు కేసీఆర్ నిరంజన్ రెడ్డి సారు దయవల్ల మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు మేము ఇప్పుడు రెంటు లేకుండా స్కూల్ స్కూల్ కూడా మా పాపకి దగ్గరలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము ఇక్కడ వాతావరణం కూడా చాలా మాకు అనుకూలంగా ఉంది మాకు ఎటువంటి ఇబ్బంది లేదు నిరంజన్ రెడ్డి సార్ గారికి మరియు కేసీఆర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ ఇల్లు లేకుండా సార్ మాకు చాలా ఇబ్బందులు రెంట్ కట్టాలన్నా చాలా కష్టం పిల్లలు చదువుకుంటున్నారు చాలా కష్టపడ్డాను నాకు ఇంకోటి ఆ ఇదిలో టెన్షన్లో నాకు స్ట్రోక్ కూడా వచ్చింది సార్ హార్ట్ స్ట్రోక్ వచ్చి చాలా కష్టాలు పడ్డా నేను ఆ తర్వాత నాకు సారు ఇల్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఒక రకంగా పుంజుకొని ఒక జీవితాన్ని సాగిస్తున్న మంచిగుంది బాగుంది రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే సీఎం కేసీఆర్ సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది దశల వారీగా అర్హులైన లబ్ధిదారులకు సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తోంది